నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ పశ్చిమ బెంగాల్లో లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడుస్తోందా మమతా బెనర్జీ ఇలాఖాలో అసలేం జరుగుతోంది ఒక ట్రైనీ డాక్టర్ను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన దుర్మార్గుడికి మమతా బెనర్జీ వంత పాడుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి మమతా బెనర్జీ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తోంది తన రాష్ట్రంలో ఒక మహిళ అత్యాచారానికి గురైన కూడా తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను చూసి సమాజం సిగ్గుపడుతోంది ఈ ఘటనలో నిజానిజాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి జాతీయవాద జర్నలిజంతో నేషనలిస్ట్ హబ్ మరో నూతన వరవడికి శ్రీకారం చుట్టింది మరింత ఎక్స్క్లూజివ్ కంటెంట్ అందించడానికి ఎన్హెచ్ ప్రైమ్ ఓటీటీ రూపంలో మీ ముందుకు వచ్చింది ఎన్హెచ్ ప్రైమ్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు ఇక ఈ వీడియోను లైక్ చేసి పది మందికి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాతో పంచుకోండి నేషనల్ హబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనల్ హబ్ వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో చేసి ప్రతి అప్డేట్ ని మిస్ అవ్వకుండా చూడండి ఇక స్టోరీలోకి వెళ్దాం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదిన ట్రైనీ డాక్టర్ అర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్నారు బాధితురాలు భోజనం తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి చెస్ట్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్కు వెళ్లారు ఆ తరువాత ఆమె శవమై కనిపించారు అత్యంత దారుణమైన స్థితిలో మృతదేహం ఉండడం అందరినీ కలచివేసింది విచారణ చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు విచారించారు కూడా అత్యాచారం హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం నివేదికలో నమ్మలేని భయంకర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై గాయాలు చేసి దారుణంగా చంపేసినట్లు మార్టం నివేదిక చెబుతోంది మృతురాలి ప్రైవేటు భాగాల్లో లోతైన గాయం కనిపించిందని బాధితురాలిని దారుణంగా ఉక్కిరి బిక్కిరి చేసి చంపేసినట్లు వైద్యులు నిర్ధారించారు గొంతు నిలుము చంపడంతో ఆమె థైరాయిడ్ కార్టిలైజ్ విరిగిపోయినట్లు గుర్తించారు ఆగస్టు తొమ్మిదవ తేదీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య అత్యాచారం హత్య జరిగినట్లు వైద్యుల మార్టం రిపోర్ట్ చెబుతోంది మృతురాలి ఛాతి పెదవులు వేళ్లు ఎడమకాలికి గాయాలున్నట్టు మార్టం రిపోర్టులో తేలింది బాధితురాలి నోరు మూసేసి కేకులు వేయకుండా నోరు ముక్కు మూసి ఆమె తలను గోడకు లేదా నేలపై అదిమి పట్టినట్టు వైద్యులు నిర్ధారించారు అసహజ లైంగిక చర్య పాశవిక దాడి కారణంగా అంతర్గత అవయవాలలో లోతైన గాయమైనట్టు గుర్తించారు దుర్మార్గుడి దాడిని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నంలో మృతురాలి ముఖానికి గోటుతో చేసిన గాయాలున్నట్టు వైద్యులు చెబుతున్నారు ఆమె నోరు అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం జరిగినట్టు మార్టం రిపోర్టులో తెలుస్తోంది ఈ కేసులో నిందితులు సంజయ్ రాయ్ ను అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు ఈ ఘటన జరిగినప్పటి నుంచే సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రక్రియ మొదలైంది మొదటగా బాధితురాలి తండ్రికి ఎవరి నుంచో ఫోన్ వచ్చింది ట్రైనీ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆసుపత్రి వర్గాలు ఆయనకు ప్రాథమిక సమాచారం ఇచ్చాయి నేరుగా ఆసుపత్రికి వెళ్ళి చూశాక అక్కడ జరిగిందేంటో తండ్రికి అర్థమైంది ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి తాను ఎవరు అన్న విషయం కూడా చెప్పలేదని వెల్లడించారు తమ కుమార్తె ముఖాన్ని చూపించాలని వేడుకున్నా సరే దాదాపు మూడు గంటల నిరీక్షణ తర్వాతే ఆసుపత్రి వర్గాలు లోపలికి వెళ్ళి ముఖాన్ని చూడడానికి అనుమతిచ్చాయి అంటే ఘటన జరిగిన చాలాసేపటి వరకు సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రయత్నాలు జరిగాయని మనకు అర్థమవుతోంది కేవలం అప్పుడు మాత్రమే కాదు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలనే డిమాండ్లు వినిపించాయి మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిరసనలు చేస్తున్నా సాక్ష్యాధారాల చెరిపివేత ప్రక్రియ మాత్రం ఆగలేదు ఏకంగా ఘటన జరిగిన హాస్పిటల్ లోగోలనే కూల్చివేశారు దీనికి హాస్పిటల్ రెనోవేషన్ చేస్తున్నారు అందుకే కూల్చివేస్తున్నారనే సమాధానం ప్రభుత్వం నుంచి వచ్చింది దీంతో అంతా షాక్ కు గురయ్యారు ఏదైనా ప్రదేశంలో క్రైమ్ జరిగితే ఆ ప్రదేశాన్నంతా సీల్ చేస్తారు అక్కడకు ఎవ్వరిని రానివ్వరు క్రైమ్ జరిగిన ప్రదేశంలో ఉండే ఎవిడెన్స్లే కేసు విచారణలో కీలకంగా ఉంటాయి అటువంటి ప్రదేశంలో రెనోవేషన్ పేరిట గోడలను కోల్చడం అంటే అవి సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికే ఇలా చేశారంటూ అందరికీ ఇట్టే అర్థమైపోతుంది అంతేకాదు ఇంకా ఎవిడెన్సులు మిగిలి ఉంటాయనే భయమో ఏమో కానీ ఈ కేసులో కోల్కతా హైకోర్టు చీవాట్లు పెట్టిన ఎవిడెన్స్ చెరిపివేత కార్యక్రమం ఆగలేదు ఈ కేసును విచారించిన హైకోర్టు ఇందులో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపెట్టింది పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీసింది ఐదు రోజులైనా కేసులో ఏమాత్రం పురోగతి లేదని ఈ కేసును సిబిఐకి అప్పగించింది దీంతో ఈ కేసులో నిజానిజాలు బయటపడతాయనేమో అదే రోజు అర్ధరాత్రి వెయ్యి మందికి పైగా గూండాలు ఆసుపత్రి అక్కడ ఆందోళన చేస్తున్న వారిపైన దాడులకు పాల్పడ్డారు ఈ గూండాలను పురమాయించింది ఎవరో తెలియడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఇక ఈ విషయంలో మమతా బెనర్జీ నుంచి ఆ పార్టీ ఎంపీలంతా నిందితుడిని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించారు ముందైతే ఇది అసలు ఒక ఘటనే కాదన్నట్టుగా వ్యవహరించారు అక్కడేమీ జరగలేదని చెప్పడానికి ప్రయత్నించారు కానీ సోషల్ మీడియాలో నిజాన్ని ఎక్కువ కాలం కప్పిపుచ్చలేరు ఈ విషయంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు ఏం చేయాలో తెలియక మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ ఘటనకు బీజేపీనే బాధ్యురాలిగా చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది తన రాష్ట్రంపై బీజేపీ కుట్ర పన్నుతోందని విమర్శించడం మొదలు పెట్టారు మమతా బెనర్జీని అందరూ విమర్శిస్తే ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతూ పశ్చిమ బెంగాల్ను దూషిస్తున్నారని అన్నారు అంతేకాదు ఈ ఘటన ద్వారా బీజేపీ బంగ్లాదేశ్ తరహా అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు ఇదంతా పక్కన పెడితే ఘటన జరిగిన ఐదు రోజులకు కానీ కేసులో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రస్తుతం ఈ కేసును టేకప్ చేసిన సిబిఐ మాత్రం ఆదివారం లోపు విచారణ పూర్తి చేయాలని మమతా బెనర్జీ ఆదేశించారు అంటే తన రాష్ట్రంలోని హోంశాఖ విఫలమైన తర్వాత బంతి కేంద్రం చేతిలో ఉంది కాబట్టి ఈ ఘటనను అడ్డుపెట్టుకుని బీజేపీని విమర్శించడానికి ఉపయోగించుకుంటోందన్నమాట అత్యాచార ఘటనలు మన దేశంలో కొత్తవేమీ కావు ఎప్పుడు జరిగేవి అయితే వీటిపై ఆయా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటే కాస్తో కూస్తో ప్రయోజనం ఉంటుంది కానీ కంచే చేనుమేసినట్లు ప్రజలకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వాలే నిందితులను రక్షించడానికి ప్రయత్నిస్తే ఏం చేయాలి అది కూడా భారత్లో మహిళా సీఎం ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అటువంటి రాష్ట్రంలో బాధితురాలి కంటిలో నుంచి రక్తం వచ్చేలా కొట్టినా పట్టించుకోలేదంటే మమతా బెనర్జీ సీఎం పదవికి అర్హురాలేనా అన్న సందేహం కలక్కమానదు అయినా ఆమెనే గెలుస్తోంది ఎందుకంటే సరిగ్గా ఎన్నికల సమయంలో కాలుబెనికినా తలకు చిన్న గాయమైన గుండె కరిగి ఓటు వేసే ప్రజలు భారత్లో మాత్రమే ఉన్నారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు